నంబర్ వన్లో మనం వచ్చినాం. ధనం ఎంత ఉన్నా ఆస్తి ఎంత ఉన్నా పిల్లలకు బతికేటువంటి అవకాశం ఉండాలి. మీరందరూ కూడా చూసినారు ఇందిరా పార్క్లో ఒక ఆయన పెట్టి మిషన్ పెట్టి ఆక్సిజన్ అమ్ముతాం కొనుక్కోండి అని చెప్పి అమ్మడం మొదలుపెట్టినారు. ఆక్సిజన్ మనకు భూమి లేదా, నీళ్లు లేవా, అడవులు లేవా, విశాలంగా విస్తృతంగా చెట్లు పెంచితే అపారమైనటువంటి ఆక్సిజన్ అద్భుతంగా లభిస్తుంది. ఇంత అద్భుతమైన అవకాశం ఉన్న దేశంలో చాలా భయంకరంగా అటవులన్నీ నాశనం చేసి ఒక మూడువారిన బీడువారిన ప్రాంతంలాగా తయారు చేసి హరితహారం అని నేను మొదలు చెప్తే వాళ్ళకి అర్థం కాలే. అప్పట్లో ఒక ఆయన మొట్టమొదటి పిసిసిఎఫ్ పెద్ద మనిషి ఉండేవాడు, ఎస్బిఎల్ మిశ్రా గారు అని ఉండేవారు. ఆయన తర్వాత పీకే శర్మ గారు వచ్చారు, ఆయన తర్వాత జా గారు వచ్చారు, మన శోభ గారు వచ్చారు, ఇప్పుడు ఆర్ఎం డోబ్రియాల్ గారు పిసిసిఎఫ్గా ఉన్నారు. వీళ్ళందరి నాయకత్వంలో ఒక ఉద్యమంలాగా యుద్ధంలాగా మొదలు పెడితే చాలామంది హాస్యాస్పదమని అనుకున్నారు. ఇదేం అయ్యేదా పోయేదా. కొంతమంది కాంగ్రెస్ నాయకులు శాసనసభలో కూడా దీనికి వ్యతిరేకంగా జోకులు వేస్తూ మాట్లాడినారు. కానీ నేను ఇప్పుడు నేను రాష్ట్రమంతా తిరుగుతూనే ఉంటాను, కానీ ఇక్కడ తుమ్ములూరులో ఒక సఫారీ ఏర్పాటు చేసి వాళ్ళంతా చూపెట్టారు నాకు. నేను తిరుగుతూ ఉంటే మూడు నాలుగేళ్ల కింద పెట్టిన చెట్లు బ్రహ్మాండంగా పెరిగి చాలా పెద్దగా మనకు కనపడతా ఉన్నాయి. మళ్ళీ ఈరోజు దాదాపుగా 250 ఎకరాల వరకు మిగతా ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ చేసినారు. ఇది దేనికి సంకేతం? తెలంగాణలో 7.7% ఎంతనో పచ్చదనం పెరిగింది. ఇది ఊరికే మాటలు చెప్తే విరగదు, తమాషాలు చెప్తే కథలు చెప్తే కాదు. దీనికి నేను ముందుగా అందరికన్నా ముందుగా ఫారెస్ట్ అధికారులు ఎట్లాగో అభినందనీయులే, మన చీఫ్ సెక్రటరీ గారే ఫారెస్ట్ సెక్రటరీగా ఉన్నారు, అందరికన్నా ఎక్కువ నేను అభినందించేది మన గ్రామ సర్పంచుల్ని. కారణం ఏంటంటే వాళ్ళు నేను చట్టం తెచ్చినప్పుడు వాళ్ళకు కూడా కొద్దిగా కోపం వచ్చింది నా మీద, కానీ ఆ చట్టం యొక్క స్ఫూర్తి ఈరోజు ఎంత అద్భుతంగా గ్రామాలు పచ్చగున్నాయి. మొన్ననే ఒక కవి గారు రాసింది అద్భుతమైనటువంటి పాట ఒకటి రాసింది ఆయన, దారులన్నీ పూల తేరులైపోయినాయి అని చెప్పింది. అంటే రథాలు పూల రథాల్లా కనబడుతున్నాయి, దారిలో పోతుంటే రోడ్ల మీద పోతూ ఉంటే ఏ పక్కకు పోయినా కూడా పచ్చని చెట్లు స్వాగతం చెప్తా ఉన్నాయి. అవి పూసినటువంటి ఎర్రటి పసుపు పచ్చటి పూలతోని అందంగా ఉన్నాయి వీధులు తెలంగాణలో అని చెప్పి ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. ఇది మట్టిగా జరిగేది కాదు. అంతకుముందు ఒకసారి గ్రామాలు, నేను ఇక్కడనే ఉన్నాను, నేను ఎక్కడి నుంచి అమెరికా నుంచి రాలేదు, దాసర్ల పలకనే నాకు పొలం ఉండేది, మా మిత్రుడు గణేష్ రెడ్డి గారు అప్పుడు రమ్మని చెప్తే అక్కడ పోయి అక్కడ ఉంటిని. అప్పుడు నేనే ఆ ఉన్న 10-15 ఎకరాలకు 20 బోర్లు వేయవలసి వచ్చింది. సన్నగా పోస్తే ఆ బోర్లన్నీ ఒక కాడ తెచ్చి కుండీలో పెట్టి అసలు ఆ బాధ వర్ణనాతీతం, అది ఆ బాధలన్నీ తీరాలి. తెలంగాణలో చాలా వరకు తీరిపోయినాయి. మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం మా కిషన్ రెడ్డి గారు, ఇక్కడ మధుర మన సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళిద్దరిని మించి మా రంజిత్ రెడ్డి ఎంపీ గారు మాట్లాడుతున్న ఘనపడ్డప్పుడల్లా వాళ్ళు నీళ్ళే అంటారు. ఇక పాలమూరు ఎత్తిపోతలు ఎప్పుడైతుంది, మా నీళ్ళు ఎప్పుడు వస్తాయి అని పంచాయతీ పెడతారు నాతో. మీకు నిజం చెప్పానంటే ఏంటంటే పాలమూరు ఎత్తిపోతలు కూడా కాళేశ్వరంతో పాటే కంప్లీట్ అయిపోయేది. ఈపాటికి అన్నీ కట్టినాం, రిజర్వాయర్లు అయిపోయినాయి. ఇప్పుడు ఆగస్టులో వాటిని నింపుకోబోతా ఉన్నాం. దాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు ఎవరంటే సుప్రీంకోర్టు దాకా పోయి స్టేలు తెచ్చి అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, అంత పుణ్యాత్ములు వాళ్ళు. ఎండిపోయిన గడ్డకు 4 నీళ్ళ చుక్కలు తెచ్చుకుందామంటే వద్దు అని ఆపుతారు రాజకీయం. మళ్ళీ వాళ్ళే ఉల్టా ఉపన్యాసాలు మాట్లాడతారు. ఈ విషయం ప్రజలు ఆలోచన చేయాలి. ఏదేమైనప్పటికీ భగవంతుని దయ వల్ల ఆల్మోస్ట్ 85% ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. మహేశ్వరము, ఇబ్రాహీంపట్నం, అట్లాగే మన వికారాబాద్ జిల్లా తాండూరు, పరిగి, వికారాబాద్, చేవేల నియోజకవర్గాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా మీ బిడ్డగా, 100% ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తాను. ఇక్కడ కూడా మీరు కూడా బ్రహ్మాండంగా ఉండాలి. ఒకరోజు నాకు జ్ఞాపకం ఉంది, మా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్కు పైపు వరకు కొద్దిగా నీళ్ళు ఇప్పి సార్, ఇబ్రాహీంపట్నం చెరువు నింపుకోవాలని నన్ను బతిమిలాడుతున్నట్టుగా అడిగినటువంటి సందర్భం. ఎందుకంటే అంత బాధ ఉంది ఆయన మనసులో, ఆ చెరువు ఎండిపోతే చూడలేక దుఃఖం అనిపించి రైతు బిడ్డ కాబట్టి కనీసం గవేనకు నిప్పిమని చెప్తే ఒక కొత్త పైప్ లైన్ పోతా ఉంటే దాని దుమ్ము పోయేదాకా నీళ్ళు ఇడిచిపెట్టాలి, దాన్ని ఇబ్రాహీంపట్నం కాడ ఇడుమని చెప్పి ఆయన నిలబడి కూడా ఇడిపించారు. అంటే ఎంత కరువు, ఎంత బాధ ఉంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అట్లా బాధపడతారు? ఆ విధమైన పరిస్థితి ఇక్కడ ఉంది నాకు తెలుసు. మీరు ఏమాత్రం చింత చేయవద్దు,
రాబోయే మూడు నాలుగు నెలల లోపలనే మీరు మార్పు కూడా చూడబోతారు. కాల్వల తవ్వకం ప్రారంభమవుతా ఉంది, ఆ టెండర్లు అయిపోతూ ఉన్నాయి. ఇబ్రాహీంపట్నం మన మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు ఈ పక్కన ఉండేటువంటి వికారాబాద్ జిల్లాలను వాటికి కూడా నీళ్ళు బ్రహ్మాండంగా వస్తాయి. అంతేగాదు నేను ఒక మీకు మంచి తీపి కబురు కూడా చెప్తా ఉన్నా, కృష్ణానదిలో నీళ్ళ కోసం కొంత పంచాయతీ ఉంది, కానీ గోదావరి నదిలో ఏ పంచాయతీ లేదు. గోదావరి నీళ్లు మన గండిపేట హిమాయత్ సాగర్ వరకు కూడా లింక్ అయిపోతూ ఉంది కొద్ది రోజులలో. అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా ఈ ప్రాంతాలు కూడా బ్రహ్మాండంగా నీళ్ళిచ్చే అవకాశం ఉంది. కిందన గట్కేశ్వర నుంచి కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి బ్రహ్మాండంగా మూసిన దాటిస్తే నీళ్లు ఈ ప్రాంతం దాకా దగ్గర దగ్గర మన లోయపల్లి దాకా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. కృష్ణలో నీళ్లు పడ్డా తక్కువ పడ్డా కూడా గోదావరి నుంచి ఇచ్చైనా సరే దీన్ని ఆదుకోవాలనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఏదో ఒక పద్ధతిలో రాబోయే కొద్ది రోజులలోనే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు నేను తెచ్చిస్తా అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. దాని గురించి ఏమాత్రం చింత చేయవలసిన అవసరం లేదు. హరితహారం, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి వారంలో అడవి డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఎక్కడ చూసినా ఎండిపోయినట్టు ఘోరమైన పరిస్థితి, పంటలు పండాయి, ప్రజలు మొత్తం పలాయనం, వలసపోవడం చాలా భయంకరమైన పరిస్థితి. బోర్లు వేస్తే 800 ఫీట్లు, 900 ఫీట్లు, 600 ఫీట్లు వేస్తే బోర్లు పడాయి. అట్లా ఎన్నో బోర్లు వేసి వేసి రైతులు చాలా బాధలకు గురైనారు. కాబట్టి వాటన్నిటిని గమనించి పాట కూడా నేనే రాసినది, వానలు వాపసు రావాలి, కోతులు వాపసు పోవాలి. అంటే పచ్చని అడవి చెట్లున్నట్టయితే కోతులు ఊర్ల మీదకి రావు. మనం అనుభవించే కోతల బాధ కూడా మీకు తెలుసు. నీళ్లను ఆకర్షించాలన్నా భూమిలో ఉన్న నీళ్లను కానీ పైన మేఘాల ద్వారా వచ్చే నీళ్ళను కానీ ఆకర్షించాలంటే ఖచ్చితంగా పచ్చదనం ఉండి తీరాలి. పచ్చదనం యొక్క గొప్పతనం అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని మొదలు పెడితే ఎంతోమంది ఒక నవ్వులాటగా ఇదేం పని చెట్లేంది కేసీఆర్కి ఏం పనిలేదు అనుకున్నారు. కానీ కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం ఇలా తుమ్మురులో కనబడతా ఉంది. మా కరుణాకర్ రెడ్డి మా ఎంబడి ఇప్పుడే తిరిగి సర్పంచ్ గారు చూపెడతా ఉన్నాడు, బ్రహ్మాండంగా కనపడతా ఉంది. కళ్ళకు పండగలాగా పండగ చేసుకున్నంత సంతోషం కనపడతా ఉంది. ఇట్లనే అనేకమైనటువంటి అడవులు ఏవైతే నాశనం అయిపోయి చచ్చిపోయి ఉన్నాయో వీటిని రిజ్యూవినేట్ చేయాలి. ఈ అడవి పెంచడం కోసం నేను అవలంబించిన పద్ధతి ఏంటంటే, నా ఆఫీసులో ఇద్దరు సెక్రటరీలు ఉన్నారు, మా భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా ప్రియాంక వర్గీస్ గారు. వాళ్ళు ఒక హరిత సైనికుల్లాగా నా ఆఫీసులోనే ఉండి ఎప్పటికప్పుడు ఎవరు పీసీసీఎఫ్ ఉన్నా పీసీసీఎఫ్లకు, నాకు, చీఫ్ సెక్రటరీ గారికి కోఆర్డినేషన్ చేసి తగిన నిధులు ఇప్పించి అద్భుతమైన కృషి చేసినాం. చాలా గొప్ప పని జరిగింది. ఎక్కడ చూసినా తెలంగాణలో దారులు కానీ రిజర్వ్ ఫారెస్ట్ కానీ బ్రహ్మాండంగా మనం పెంచుకోగలిగినాం, ఇంకా కూడా పెంచుకుంటాం. దాంట్లో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. మా సర్పంచ్ సోదరులను, ఇంతకుముందు అనిత గారికి చెప్పినాను, జడ్పి చైర్మన్ గారికి కూడా, మీరు గ్రామానికి పోయినప్పుడు తప్పకుండా నర్సరీలు ఇన్స్పెక్ట్ చేయాలని సర్పంచులందరూ నేను కోరుతా ఉన్నా. మీకన్నా ముందున్న సర్పంచులు ఉన్నారు, వాళ్ళకి ఆ కీర్తి దక్కలే. కానీ గ్రామాలను పచ్చబడగొట్టి చెట్లు వచ్చిన ఆ కీర్తి మీకే దక్కింది. దయచేసి మీరు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు కావాలంటే అదనంగా డబ్బులు కావాలంటే కూడా ఏర్పాటు చేద్దాం, కానీ ఆ ప్రోగ్రామ్ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుబదలకుండా చేస్తే రాష్ట్రం పచ్చగా ఉంటే మనకు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎంత ఆస్తి ఉన్నా ఎంత పెరిగినా పచ్చదనం లేకపోతే, వాతావరణం అనుకూలం లేకపోతే ఎడారిలో పోయి పెద్ద కొడ్డిసారి విడిచిపెడితే ఏం చేస్తాడు ఆయన? ఆయనకి ఎన్ని బంగ్లాలు ఉంటే ఏముంటుంది? పనికిరాదు. కాబట్టి బతికదానికి వీలైనటువంటి వాతావరణ పర్యావరణ పరిస్థితులు నిర్మించడం కూడా మన జనరేషన్ యొక్క బాధ్యత. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలి. ఈ అడవి గురించి చెప్పుకుంటే పోతే ఎంతసేపు అని చెప్పచ్చు, ఎందుకంటే హరితహారంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయంటే, ఎన్ని రకాల అడవి పెరిగిందంటే మీరు ఎక్కడ పోయినా మీకు కూడా కనపడతా ఉన్నాయి. అది బ్రహ్మాండమే జరిగింది. ఫారెస్ట్ సిబ్బందికి, డోబ్రియాల్ గారికి, మొత్తం ఇంత మంచి బృహత్తరంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వారందరినీ కూడా మన చీఫ్ సెక్రటరీ గారితో సహా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఈ పట్టుదల చెడిపోకుండా మీరు చెప్తే నమ్మరు, ఈ ప్రయత్నం పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం. వాళ్ళ వాళ్ళ దేశాలలో వాళ్ళ అవసరాలను బట్టి రెండు దేశాలు బాగా చేసినాయి. చైనా దేశంలో గోబీ అని ఒక ఎడారి ఉంటుంది, అది ప్రతి సంవత్సరం కొన్ని వందల మైళ్ళు ఇసుకతో భూమిని కప్పేస్తూ ఉంది. చైనా దేశమంతా కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఆ ఎడారిని విస్తరించనియద్దు, మన బతుకులు నాశనం అయిపోతాయని చెప్పి పట్టుబట్టి మొండిగా వాళ్ళు 500 కోట్ల మొక్కలు నాటినారు మొత్తం దేశమే విజృంభించి. ఆ తర్వాత పచ్చదనం తగ్గిపోయి అనేక బాధలు పడి గుర్తించి నిజం తెలుసుకొని దాని మీద యుద్ధం చేసిన మరొక దేశం బ్రెజిల్ దేశం.
వాళ్ళు సుమారు 300 కోట్ల మొక్కలు నాటినారు. ఇలా తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలు మనం ఆల్రెడీ నాటినాం. అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనపడతా ఉంది. ఎంత అడ్వాన్స్ అయిపోయినామంటే ప్రతి గ్రామంలో ఏ ఊరికి ఆ ఊర్లోనే నర్సరీ, ఏ ఊరికి ఆ ఊర్లోనే పల్లె ప్రకృతి వనం, దానిలో పిల్లలకు ఓపెన్ జిమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ పార్క్స్ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా దాదాపు 170 అర్బన్ పార్కులు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి. ఇంకా కూడా భయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఈ యొక్క విజయం మనందరి విజయం, మన సమిష్టి విజయం. తెలంగాణ ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు. ఇప్పుడే నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరినాను, ఈ సంవత్సరం నుంచి ప్రజలకు అవసరమైనటువంటి పండ్ల మొక్కలు ఫ్రీగా పంచడానికి 100 కోట్ల బడ్జెట్ అయినా పెట్టి పల వృక్షాలు పెంచండి, పల్లెలలో ప్రజలకు ఫ్రీగా సప్లై చేయండి, సర్పంచులకు ఇస్తే వాళ్ళే పంచిపెడతారని చెప్పి ఇంతకుముందే కోరడం జరిగింది. అది కూడా మొదలు పెడతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. సబితా ఇంద్రారెడ్డి గారు సహజంగా వారి ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ప్రజల తరఫున కొన్ని విషయాలు చెప్పినారు. నేను అక్కడ కూర్చున్నప్పుడు కొన్ని చెప్పినారు, కొన్ని మైక్లో చెప్పినారు. తప్పకుండా వారు అడగవలసిందే. ఇంటి ఆడబిడ్డ కాబట్టి గ్యారంటీగా ఆ కోరికలు తీరవలసిందే. మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గంలో కావాలన్నారు. ఎక్కడ పెట్టుకునేది వారిష్టం. తప్పకుండా మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరు చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ తుమ్ములూరులో ఒక సబ్స్టేషన్ అవసరం ఉంది. ఇక్కడ చాలా విల్లాస్ వచ్చినాయి, కొద్దిగా కరెంటు సమస్య వస్తూ ఉందని చెప్పినారు. డెఫినెట్గా తుమ్ములూరులో ఇంతకుముందు రంజిత్ రెడ్డి గారు కూడా నాకు చెప్పినారు, సబ్స్టేషన్ కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. దాన్ని వీలైనంత తొందరలో 10 పూటలలో కంప్లీట్ కూడా చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మెట్రోని ఇక్కడ దాకా పొడిగించాలని సబిత గారు కోరినారు. చాలా న్యాయమైన కోరిక. మనకు హైదరాబాద్లో ఏంటంటే గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎక్కడ ఏ సిటీలో కూడా ఆ తప్పు చేయరు, కానీ మన రాష్ట్రంలో ఒక తప్పు జరిగింది గత ప్రభుత్వంలో. ఎయిర్పోర్టుకు మెట్రో అనేది గ్యారంటీగా పెడతారు, కానీ మన దగ్గర పెట్టలే ప్రభుత్వం. అందువల్ల ఎయిర్పోర్టుకు మెట్రో లేకుండా పోయింది. మొన్ననే ఒక 6,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినారు. మన శంషాబాద్ వరకు మెట్రో వస్తూ ఉంది, ఎయిర్పోర్ట్ వరకు. అక్కడి నుంచి మీకు తేవడం చాలా సులభం. అదే పద్ధతులలో బీహెచ్ఎల్ వరకు కూడా అక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో అతి ఎక్కువ ట్రాఫిక్ ఉండే హై డెన్సిటీ కారిడార్ అంటారు దాన్ని. అది బీహెచ్ఎల్ టు ఎల్బీ నగర్గా ఉంది. ఎల్బీ నగర్లో ఉన్నప్పటికీ బీహెచ్ఎల్ వైపు లేదు. కాబట్టి బీహెచ్ఎల్కు ఇక్కడ మహేశ్వరం కందుకూరు వరకు మెట్రో తేవడానికి నేను పూర్తి ప్రయత్నాలు చేస్తాను, 100% తెచ్చే ప్రయత్నం జరుగుతుందని కూడా మనవి చేస్తూ ఉన్నా. ఇది ఎట్లా ఉంటుందంటే తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నాం. అప్పుడు ఏమన్నారు, పడేచ్చినోడు పడరానోడు ఏమన్నాడు, ఏ మీకు వ్యవసాయం కూడా చేయరాదు, మీకు అన్నం తిని కూడా మేమే నేర్పినాము అన్నారు. వాళ్ళది 15 లక్షలు పడితే మనది 56 లక్షలు పడతాను. వాళ్ళు 7వ స్థానానికి పోయినారు, మనల్ని ఎవరైతే ఎక్కిరించారు. అట్లనే అనేక విషయాలు, మనం 1కి వచ్చినాం ఇండియాలో, వాళ్ళు అక్కడ లేరు. మన సమీపంలో కూడా లేరు కనీసం. అదేవిధంగా నేను కోరేది ఏంటంటే, ఒకటి 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 ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పేర్చినట్టుగా ఒక్కొక్క సమస్య అడ్రస్ చేసుకుని పోతూ ఉన్నాం, పేదలను ఆదుకుంటా ఉన్నాం. గతంలో చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని సంక్షేమ పథకాలు ప్రతిరోజు మీ ఊళ్ళలో జరుగుతూ ఉన్నాయి, మీరు కండ్లారు చూస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న అక్కడెక్కడో మంచిర్యాల సభలో నేను ప్రకటించినాను, దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఆదుకోలే, మానవత్వంతో ఆలోచన చేయలే. కానీ దివ్యాంగులకు ఆల్రెడీ ఇచ్చే 3116 కాకుండా మళ్ళీ నేను ఇంకో 1000 రూపాయలు మొన్ననే ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పెంచినాం. అట్లా ఎన్నో పథకాలు, ప్రతి వాళ్ళకు అవసరమయ్యే పథకాలు పెట్టుకున్నాం. రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం, వాటి అన్నింటినీ జూనియర్ కాలేజీలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో సంబంధించినవి కాదు. ఇలా గొర్రెలు పంపిణీ చేసుకుంటా ఉన్నాం, అనేక రకాలుగా చేప పిల్లలనిచ్చి మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం. ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా ఆదుకుంటూ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాం. ఇలా మన ఆర్థిక పరపతి దేశంలో నంబర్ 1లో ఉన్నాం మనం. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1, తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1, అత్యధిక ధాన్యపు రాసులు పండించడంలో తెలంగాణ నంబర్ 1, 24 గంటలు కరెంట్ ఇచ్చే విషయంలో తెలంగాణ నంబర్ 1, ప్రతి ఇంటికి నల్లా ఫిట్ చేసి రోజు క్రమం తప్పకుండా నీళ్ళిచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ 1, 100% ODF సాధించిన దానిలో తెలంగాణ నంబర్ 1. ఈ నంబర్ 1 అందరు ఎవరు అంటే మీరు తెలంగాణ ప్రజలే. ఈ పథకం ప్రభుత్వం పెట్టడం, దాన్ని మీరు అందిపుచ్చుకోవడం, గొప్పగా అమలు కావడం, సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి వ్యక్తి కూడా అద్భుతంగా పనిచేస్తున్నాం కాబట్టి చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి.
మన యాదయ్య గారు ఉన్నారు, మన ప్రకాశ్ గౌడ్ గారు ఉన్నారు. ఎప్పుడు కనబడినా అతను పంచాయతీ మాట్లాడతారు, మాకు ఇది కావాలి, మూసీ మీద బ్రిడ్జిలు కావాలని యాదయ్య గారు, నాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్ కావాలని ప్రకాశ్ గౌడ్ గారు. ఎప్పుడు వచ్చినా కూడా ఏ సందర్భంలో కలిసినా కూడా తపనతో మాట్లాడతారు. అట్లాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టే ఇవన్నీ మనం సాధించగలుగుతూ ఉన్నాం. ఏ ఒక్క మిస్ అయినా కూడా పోయేది. ఇదే సందర్భంలో మా జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్, లోకల్ బాడీస్ వాళ్ళకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా అద్భుతంగా దీన్ని అంతా కూడా తీర్చిదిద్దినారు. సబ్స్టేషన్ కూడా మంజూరు చేసినాం, అది కూడా అయిపోయింది. అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో నేను ఉన్నా కాబట్టి మహేశ్వరంలో సబిత గారు ప్రత్యేకంగా కోరినారు, సర్పంచ్ కరుణాకర్ రెడ్డి గారు కూడా కోరినారు. మీరు తుమ్ములూరులో కరుణాకర్ రెడ్డి గాలి బాగున్నది కదా, గొప్పగా డిస్టర్బ్ మీరు వినాలి కదా. ఆయన కూడా నాకు దరఖాస్తు ఇచ్చినారు, సర్పంచ్ గారు ఇచ్చినారు, ఇదంతా చెప్పినారు, సబిత గారు అడిగినారు. తుమ్ములూరులో ఈ దశాబ్ది సందర్భంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తుమ్ములూరుకు 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తూ ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని దాని పేరు పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాల గుర్తుగా ఆ పేరు పెడితే సార్థకం కూడా అవుతుంది, అది కూడా చేసుకుందాం. మరి మిగతా సర్పంచులు నా మీద కోపానికి వస్తారు కాబట్టి ఇక్కడ 65 గ్రామ పంచాయతీలని ప్రతి గ్రామ పంచాయతీ కూడా 15 లక్షల రూపాయల స్పెషల్ ఫండు మీకు వెంటనే జీవో విడుదల చేస్తాం, మీ గ్రామాభివృద్ధి చేసుకోమని కోరుతా ఉన్నా. అదేవిధంగా జల్పల్లి, తుక్కు కూడా 2 మున్సిపాలిటీలు ఉన్నవి. ఈ 2 మున్సిపాలిటీలకు కూడా 25 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేస్తాం. బడంపేట, మీర్పేట 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, వీళ్ళకి 50 కోట్ల రూపాయలని మంజూరు చేస్తూ ఉన్నాం. ఈ విధంగా గ్రామాలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ చాలా తపనబడి పనిచేసే మంత్రి గారు ఉన్నారు కాబట్టి వారికి చాలా యోగ్యంగా ఉంటుందనే ఈ డబ్బులన్నీ మంజూరు చేస్తూ ఉన్నాం. వీటిని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కష్టపడి మన కోసం అడవులు పెంచుతూ ఉన్నారు. ఒక దుర్మార్గుడు ఒక ఫారెస్ట్ అధికారిని చాలా దారుణంగా చంపేసినారు. ఇప్పుడే ఆ అమ్మాయికి నేను మీ అందరి ముందు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సరే కొంత డబ్బులు సాయం చేసినాం, మనిషిని అయితే తేలేం, కానీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి నేను అస్యూరెన్స్ ఇస్తా ఉన్నా. మీ మీద జరగకుండా ఉండే విధంగా కొన్ని పోలీస్ స్టేషన్ లాంటి స్టేషన్లు, ఫారెస్ట్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సాయుధ సపోర్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 20 వరకు స్టేషన్లు అవసరమైతే అని చెప్పారు, వాటిని వెంటనే మంజూరు చేద్దాం. చీఫ్ సెక్రటరీ గారు మీ సెక్రటరీ కాబట్టి ఫైల్ ప్రాసెస్ చేసి తీసుకొని రండి, ఆ విధంగా ముందుకోతామని తెలియజేస్తా ఉన్నా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రీఆర్గనైజ్ చేయడానికి ఇంకా ఏం చర్యలు చేపడితే బాగుంటుందో తప్పకుండా దాన్ని పరిశీలన చేద్దాం. ఆ రకంగా మనం ముందుకు పోదామని మనవి చేస్తూ మీరందరూ కూడా అటవీ శాఖ అధికారులు మీ ప్రాంతాలలో ఉండేవాళ్ళు ఎవరైతుంటారో మీకు కావాల్సిన టెక్నిక్ వాళ్ళ ద్వారా తీసుకొని బ్రహ్మాండమైన ఫల వృక్షాలు కూడా పెంచి తెలంగాణ అంటేనే హరిత రాష్ట్రం. ఇప్పుడు నాకు వేరే డ్రైవర్లు చెప్తా ఉన్నారు, పంజాబ్ నుంచి, ఉత్తర భారతదేశం ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి వచ్చే డ్రైవర్లు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. తెలంగాణ కాంతక రైతాబాయి జా అచ్చా పేడ్ లగ్తే జా జాడ్ రైతా వా తెలంగాణ, జా జాడ్ ఖతమవుతా మా తెలంగాణ ఖతమవుగా అని చెప్తా ఉన్నారు. ఆ పేరు మనకు వచ్చింది, ఆ పేరు ఇంకా కూడా మనం పెంచుకోవాలి. మీ గ్రామ రహదారులు కానీ, గ్రామాలు కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, మీ ఊరికి వచ్చే రోడ్ల మీద చెట్లను కూడా దయచేసి మీరు పసిపిల్లల్లాగా సాదాలి. మన సొంత పిల్లల్ని ఎట్లా చేస్తామో చెట్లను అట్లా చదవాలి. ఎందుకంటే వాటిని పిల్లలను చదవడం ఎంత ముఖ్యమో చెట్లను చదవడం కూడా అంతే ముఖ్యం. ఆ రకంగా మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రం మనం బ్రహ్మాండంగా ఇంకా ముందుకు తీసుకొని పోవాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. అన్ని పనులు జరుగుతాయి, నేను చెప్పిన నీళ్లు వస్తాయి, మెట్రో రైలు కూడా మహేశ్వరం దాకా ఆటోమేటిక్గా వస్తుంది, అటు బీహెచ్ వెళ్ళిపోతుంది ఇక్కడికి వస్తుంది, మళ్ళీ మనమే గెలుస్తాం, నాకేం డౌట్ లేదు దానిలో. బ్రహ్మాండంగా మనమే ఉంటాం కాబట్టి ఆ పక్క పద్ధతులు నెక్స్ట్ టర్మ్లో ఇవన్నీ సాధ్యం చేసుకుందామని మనవి చేస్తూ నేను వచ్చిన ఈ సందర్భంలో మీరు చాలామంది వచ్చి ఇంత ఎండ ఉన్నప్పటికీ ఉక్కపోత భరిస్తూ మీరందరూ కూడా వచ్చి దీవించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకోవడం ఉన్నా. జై తెలంగాణ. చల్లబడరాయని గట్టిగా చెప్పాలి, జై తెలంగాణ.